ಓಂ ಗಂ ಗಣಪತೇ ನಮಃ. ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಿಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವಜ್ಞೋಪಶಾಂತಯೇ. ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತೇ ನಮಃ. భోగి రోజుకు వచ్చేసాం. సరే, ఈ భోగి రోజున భోగి పళ్ళు ఎలా పోసుకుంటాం? మనం ప్రొద్దుటే చక్కగా నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఆచరించి, నువ్వుల పిండి ఉంటుంది కదా, నువ్వు పిండి ఒంటికి రాసుకొని వాళ్ళు శుభ్రంగా పిల్లలకి మంచిగా తోమి మనం కూడా తోముకొని నువ్వులతో సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ఈ భోగి రోజు చాలా శుభప్రదమని అరిసెలు చేసుకుంటాం. కొత్త బియ్యంతో అరిసెలు, కొత్త బెల్లంతో అరిసెలు, చక్కగా నువ్వుపప్పు వేసి, అంటే ఏమిటి, ఈ నువ్వులు తినాలి కాబట్టి అరిసె ముక్క తిన్నా సరే సరిపోతుంది సుమా అని మన ఉభయ రాష్ట్రాల్లోని కూడా అరిసెలు వండుతూ ఉంటారు. అదేవిధంగా అరిసెలే కాకుండా ఇంకా చెప్పాలంటే గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. నెలలాల నుంచి ధనుర్మాసంలో పెట్టినటువంటి గొబ్బెమ్మలకి ఈవేళ పరాకాష్ఠ అన్నమాట. ఏ విధంగా, కడివిడి నీళ్ళు కలాపి చల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు అంటూ కావిడి పసుపు, అంటే ఏమిటి, గుమ్మానికి పసుపు రాయాలి, బొట్టు పెట్టాలి, ముత్యాల ముగ్గులు వేయాలి, ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టాలి. ఆ గొబ్బెమ్మల్లో ఉండేటటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి. ఏ విధంగా అంటే చూడండి, అంటూ ఉంటారు కదా ఏముందంటే, గొబ్బెమ్మ తల్లి వచ్చి లక్ష్మీమాత వచ్చి గౌరీమాతలా కూర్చుంది, అందువల్ల తల్లి గొబ్బెమ్మను పెడతారు, మొట్టమొదట పిల్ల గొబ్బెమ్మను పెడతారు, చుట్టూరు గొబ్బెమ్మను పెడతారు. అంటే ఏమిటి, ఇవన్నీ కూడా కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత ఈ ఎవరైతే ఉన్నారో అముక్త మాల్యద గోదాదేవి అయినటువంటి ఆ తల్లి, ఆ తర్వాత తల్లి పిల్ల గొబ్బెమ్మల్లా పెట్టి చుట్టూరు గోప బాలికలందరూ కూడా కొలువు తీరినట్టుగా పెడతారు. ఈ పిల్లలందరూ నెల్లాళ్ళ నుంచి చక్కగా గొబ్బెమ్మలు పెట్టుకొని ధనుర్మాసంలో ప్రొద్దుటే లేవగానే ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు చేసి వాకిట్లో పెట్టి బంతిపూ దాని మీద పెట్టి పసుపు కుంకాలు జల్లి చక్కగా పూజ చేసుకుని సాయంత్రం మాటలు అందరూ కూడా పిల్లలందరూ కూడా రోజుకొక్క ఇంట్లో చేరతారు, పేరంటం చేస్తారు, చక్కగా పాటలు పాడతారు. ఏ విధమైనటువంటి పాటలు పాడతారో తెలుసా, కృష్ణ భక్తిని ప్రతిబింబించేటటువంటి పాటలు పాడతారు ఎక్కువ. ఏలవచ్చెనమ్మ కృష్ణుడే ఎలవచ్చెను, ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను అని కృష్ణుడి గురించి, కృష్ణ భక్తి గురించి, కృష్ణ స్వరూపం గురించి, కృష్ణుడు చేసినటువంటి అల్లరి గురించి పాడతాడు. ఇంకా ఇంకా ఏమంటారంటే, చిన్నవాడు కాదమ్మా పెద్దవాడమ్మా అంటారు. అంటే చిన్నపిల్లాడు అనుకుంటున్నారు, మరి నీ చిన్నపిల్లాడైతే ఎలా వస్తాడు, పెద్దవాడే సుమాన్ చూపిస్తారనమాట. అంటే వీళ్లతో సమానంగా ఆడిపాడేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఈ భోగి రోజున కానీ ఈ ధనుర్మాసం అంతా కూడా ఈ ఆడపిల్లలందరూ కూడా గోపెమ్మల్లాగా అనుకుంటూ ఆ కృష్ణ పరమాత్మ కృష్ణ భక్తిలో కృష్ణునితో కృష్ణుని వలన మమేకమవుతూ ఆ యొక్క సారూప్య సాయుధ్య సామీప్యాలని పొందాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఆడపిల్ల కూడా ఈ గొబ్బెమ్మల ద్వారా. ఆ తర్వాత కాళింది అప్పుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నావు, కాళింది మడుగులో కలియువాడమ్మా, కాళింది మడుగులో అంత అందరినీ కూడా శుభ్రంగా ధ్వంసం చేసేసాడు. వాడు బాలుడు కాడమ్మా, పెద్దవాడమ్మా, చిన్నవాడు అనుకుంటున్నావా, ఆ కాళిందుడినే సంహరించాడు అని కృష్ణలీలల్ని చక్కగా వాళ్ళ చిన్ని నోరులతో పలుకుతూ ఉంటారనమాట. ఇంకా అంటారనమాట, అటవీ స్థలములు కడుగుదుమా వటపత్రంబులు కోయుదుమా. వటపత్రంబులు అంటే ఏంటి, ఆ కృష్ణుడు ఏదైతే వటపత్ర స్థాయిగా కృష్ణుడుగా పడుకున్నాడో ఆకులన్నీ కూడా తీసుకొచ్చి పూజ చేయడానికి, చల్లని గంధము తీయుదుమా సఖియల మెడలకు పూయుదుమా. అంటే ఏమిటి, వాళ్ళలో వాళ్ళకి ఆటలో ఆడుకున్నట్టు చక్కగా ఆ కృష్ణుడే తన ఎదురుండగా ఉన్నాడు అనుకొని ఆ సఖీల గంధానికి పూస్తూ సుబ్బి గొబ్బెమ్మ మంచి మొగుండివ్వమ్మా అని సిగ్గుపడుతూ ఉంటారు. ఎందువల్ల, గొబ్బెమ్మల్లో ఉండేటటువంటి ఔన్నత్యం ఆవు పేడ. ఆవు పేడ వలన రకరకాలైనటువంటి క్రిమికీటకాలు దరి చేరకుండా మన వాకిట ఉంటాయి. అదే కాకుండా ఈ ఆవు పిడకల వలన ఆ ఏదైతే పొగొస్తుందో దాని వలన కూడా చాలా వరకు సూక్ష్మక్రిములు నశిస్తాయి. అదే ఇదే ఆవు పిడకల్ని భోగి మంటల్లా వేస్తారు. ఇదే ఆవు పిడకల్ని చాలా చక్కగా రథసప్తం వరకు దాచి ఉంచి పాల దాలి వేసి ఆ పాలని చక్కగా సూర్యభగవానుడికి, ఎందుకు అంటే చక్షో సూర్యో అజాయత,
కళ్ళకి మూల కారణమైనటువంటి ఆత్మకారకుడైనటువంటి సూర్యభగవానుడికి సమర్పితం చేసేటటువంటి ఆ పరమాన్నాన్ని వండుతారు, పాలు పొంగిస్తారు. ఇదే ఆవు పిడకలు. భోగి పళ్ళు, భోగి రోజున చేసినటువంటి గొబ్బెమ్మలు అన్నీ కూడా నెలంతా తీసుకొచ్చి ఆ ఆవు పిడకల్ని తయారు చేసుకుని దాచిపెట్టుకుని రథసప్తమి నాడు కూడా ఉపయోగించే తీరు ఉంది కాబట్టి ఆవు పేడకి, ఆవు పిడకలకి, ఆవు యొక్క పవిత్రతకి కూడా ఇక్కడ మనం గోచరిస్తూ ఉంటుందన్నమాట. అదే కాకుండా చక్కగా తులసి దళములు కోయుదుమా, అది వటపత్ర సాయి అయినటువంటి కృష్ణుడికి వేయుదుమా. ఎవరికి వేస్తాము తులసి మాలలు? శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన ఇక్కడ ఈ నెలంతా కూడా, ధనుర్మాసం అంతా కూడా ఆరాధన కనిపిస్తూ ఉంటుందన్నమాట. సరే, భోగి పళ్ళు పోసుకుంటూ ఉంటారు కదా పిల్లలకి, మరి ఎలా పోస్తారు, ఎందుకు పోస్తున్నారు అంటే కనుక ఇక్కడ మనం ఒకటి బదిరికా వనం అనే దానిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా సృష్టి స్థితి లయకారకులు కదా మనందరికీ తెలుసు. ఒకనొక రోజున అక్కడ ఏం చేస్తారంటే ఈ రేగు వనం అనమాట, బదరిక పండు అంటే అది రేగు పళ్ళు అనమాట. ఆ వనంలో ఈశ్వరుణ్ణి రేగు పళ్ళతో తయారు చేసి విష్ణుమూర్తి అభిషేకిస్తాడట చిన్నపిల్లవాళ్ళలాగా. అప్పటి నుంచి విష్ణువుకి భోగి పళ్ళు అంటే రేగు పళ్ళు పోసాడు ఆ యొక్క శివమూర్తికి. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మకి యశోదామాత ఈ రేగు పళ్ళని పోయిపోయడం జరిగింది. అప్పటి నుంచి అంటే ఏమిటి, దోపర యుగం నుంచి ఈ భోగి పళ్ళు వేడుక కార్యక్రమం అంటే యుగ యుగాల నుంచి కూడా అంటే ఏమిటి అంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా యుగ యుగములకి కూడా పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా వస్తూ ఉంటాడు. ఆ వచ్చేటటువంటి ఆ చిన్ని కృష్ణుడు చిన్ని పాదాలతో చిన్ని కృష్ణుడుగానే మనం కొలుస్తాం కాబట్టి ఈ పిల్లలందరూ కూడా పరమాత్మ స్వరూపాలుగా భావించి బాలకృష్ణులుగా భావించి మనం పోస్తూ ఉంటాం అన్నమాట. దానిలో పుష్పాలు వేస్తారు, పుష్పాలు వేసి భోగిపళ్ళు పోస్తారు, రేగుపళ్ళు వేస్తారు, శనగలు వేస్తారు, హృదయం ఏదైతే చంద్రమా మనస్సో జాతక అని కొంతమంది అక్షింతలుగా బియ్యం కూడా కలుపుతూ ఉంటారు, పసుపు కలుపుతారు, గురువుకు సంబంధించిన పసుపు బియ్యం కలుపుతారు, అదేవిధంగా శని భగవానుకు సంబంధించిన నాణాలు కలుపుతారు, రూపాయి బిళ్ళలు 10 రూపాయి బిళ్ళలు కలుపుతారు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా చక్కగా పిల్లాడికి దిష్టి తీసి ముత్తైదుల చేత వేయించి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏ కులమైనా ఎవరైనా ఇది మా సాంప్రదాయం కాదు కొత్తది అని అనుకోకుండా పిల్లలకి దిష్టి లేకుండా దోషాలు లేకుండా దోషరహితంగా ఉండడానికి, దృష్టి దోషాలు పోవడానికి కూడా ఈ భోగి పళ్ళు చాలా ఉపయోగపడతాయి. అందువల్ల భోగి పళ్ళు వేసుకోవడం అనేది చాలా శుభప్రదం. ఆ విధంగా జరిగిపోతుంది. చెరుకు ముక్కలు కూడా కలుపుతారు దీనిలో. ఆ విధంగా చేస్తారు, పండగ చేస్తారు, చక్కగా పేరంటం పెడతారు, ముత్తైదులను పిలుస్తారు, వాళ్ళ చేత 4 అక్షింతలు పిల్లల నెత్తి మీద వేస్తారు. ఆ తర్వాత వాయినాలు ఇప్పిస్తారు. ఏమి, శనగలు, చక్కగా ఒక స్వీటు, తర్వాత 2 అరటిపళ్ళు, తాంబూలం, ఇవన్నీ ఇప్పించి పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి వాళ్ళకి అంటే ఏమిటి, ముత్తైదు రూపంలో లక్ష్మీ అమ్మవారిని పిలిచి ఇక్కడ పూజ చేసి ఆ వాయనదానం ఇచ్చి పిల్లవాడికి ఆయుర ఆరోగ్య ప్రాప్తి వస్తూ అని దీవెనలు వస్తున్నాయి. అందువల్ల భోగి రోజున సాయంత్రం మాటలు చేసేటటువంటి పండుగ ఇది. చాలా చక్కగా అందరూ కూడా దిగ్విజయంగా చేసుకుంటారు. కొంతమంది భోగి పళ్ళు పోసుకోవడం భోగి రోజున కుదరని వాళ్ళు సంక్రాంతి పండుగ కూడా చేసుకుంటారు, సంక్రాంతి పండుగ రోజున కూడా భోగి పళ్ళు పోసుకుంటారు. ఆ విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఆ విధంగా భోగి పళ్ళు పోసుకొని గొబ్బెమ్మలను పెట్టుకొని ఏలవచ్చనమ్మ కృష్ణుడు ఏలవచ్చనే ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసేనే అనుకుంటూ ఇంకా మనము కావలసినటువంటి పాటలన్నీ కూడా చక్కగా గొబ్బి చుట్టూ తిరుగుతూ, గొబ్బి సుబ్బమ్మ చామంతి పువ్వంటి చెల్లెలనివ్వవే, తామర పువ్వంటి తమ్ముడినివ్వవే, మొగలి పువ్వంటి అని సిగ్గుపడిపోతారు పిల్లలు. ఎక్కడ పక్క నుంచి ఎవరో అందిస్తారు, మొగుడినివ్వవే అనాలి అని. ఆ పిల్లలకి ఏమీ తెలియదు, చాలా అమాయకమైనటువంటి గోపకాంతలు లాంటి గోపెమ్మలు కానీ సిగ్గుపడతారు. అంటే ఫస్ట్ మొట్టమొదట ఆడపిల్లకి తొలిగా సిగ్గుపడటం అనేది ఈ గొబ్బెమ్మల చుట్టూ గొబ్బి సుబ్బమ్మ అని ఎప్పుడైతే పాడుతుందో, ఎప్పుడైతే మొగలి పువ్వు వంటి మొగుడినివ్వవే అంటుందో అప్పుడు సిగ్గుపట్టడం అనేది ఆడపిల్లకి అలవాటు అవుతుందని చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాల వయసు నుంచి గొబ్బెమ్మలు పెట్టిస్తూ ఉంటారు. అందువల్ల అంటే వాళ్ళకు ఊహ తెలిసి తెలియక చిన్న వయసు నుంచి చేస్తే 5 సంవత్సరాల నోముగా చేస్తారు కొంతమంది, కొంతమంది 3 సంవత్సరాలు చేస్తారు. అది వాళ్ళ ఓపిక ప్రకారం నడుస్తుంది. ప్రొద్దుటే లేసి పసుపు కుంకుమ పెట్టాలి, స్నానం చేయాలి, దేవుడికి పూజ చేసుకోవాలనేటటువంటి మన భారతీయ సంస్కృతిలో ఉండేటటువంటి
ఎంతో చక్కని పవిత్రమైనటువంటి పూజా సంస్కారం అనేది పిల్లకి అలవాటు పడుతుంది. ఆ పిల్ల రేపొద్దున ఎక్కడ దీపం పెట్టి ఎవరింటి కాపురానికి వెళ్ళినా సరే ఆమె చాలా ఆనందంగా ఉండడానికి, గృహలక్ష్మిగా మారడానికి కూడా ఈ గొబ్బెమ్మలు, ఈ భోగి పండుగ కొన్ని సంస్కారాలు మనం అనుభవించి అనుభవించినవి అనుభవింపచేస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే జీవితాలు ధన్యమవుతాయి. మరి ఉండనా, మరి నమస్కారం.